మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఓపెన్ నాలాల నిర్మాణం పూర్తి కాకుండానే మధ్యలో వదిలేయడంతో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లోని నాలాలు నోళ్లు తెరుస్తున్నాయి. ఇక వర్షం కురిసిన ప్రతిసారి కూడా భాగ్యనగరంలో ఎక్కడో చోట ఏదో ప్రాంతంలో నాలాలో కొట్టుకుని పోతూ ఎంతో మంది మృతి చెందుతున్నటువంటి సంఘటన హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. మొన్న ఏదైతే కవాడి కూడా నిన్న ప్రగతి నగర్ ఏదైతే వరుసగా నాలాల్లో కొట్టుకుపోతూ మృతి చెందుతున్నటువంటి సంఘటనలు ఇటు హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే ప్రమాదకర స్థాయిలో ఇక్కడ ఇళ్ల మధ్య ఈ నాలా అంతా కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ అడ్డంగా ఏదైతే ఫెన్సింగ్ ఉండాలి, సో ఫెన్సింగ్ కూడా పూర్తిగా తొలగించి ఉంది. సో ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంతమంది మరణిస్తున్నా కూడా ఇటు ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో ఉన్నటువంటి ఓపెన్ నాలా ఎంత ప్రమాదకరంగా ఉంది. సో ఇక్కడ నాలా పనులు మధ్యలోనే నిలిపివేయడంతో ఇది ప్రమాదకర స్థాయిలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇళ్ల సముదాయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా తెలియని నాలాలో కొట్టుకుని పోయేటటువంటి ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. అసలు దీని డెప్త్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏ స్థాయిలో ఉందనేది మనం ఒకసారి ఈ కర్ర పెట్టి చూస్తే, సో ఈ డెప్త్ని కూడా మనం చూద్దాము. దాదాపు ఈ డెప్త్ చూడొచ్చు, అంటే ఒక 5-6 అడుగుల మేర ఈ డెప్త్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ వాటర్లో కనుక చిన్నపిల్లలు ఎవరైనా కొట్టుకుని పోతే మాత్రం వారు మృతి చెందేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కొట్టుకుని పోతే దాదాపు ఇక్కడ నుంచి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువులో తేలేటటువంటి అవకాశం ఉంది. సో మనం చూడొచ్చు ఒక్కసారి డెప్త్ ఏ విధంగా ఉందనేది కూడా. అసలు ఇక్కడ ఓపెన్ నాలా ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది, ఏంది అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడి వారి రియాక్షన్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ ఓపెన్ నాలా ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ ఓపెన్ నాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది, కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళలో ఏం చలనం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ నాలా పనులు కూడా అరాకొర అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అన్నట్టు అక్కడ కొంచెం గూడ కట్టి తర్వాత కొంచెం గూడ ఆపేసి ఎక్కడెక్కడైతే గూడలు ఆపేస్తారో ఆ గూడలు ఆపిన దగ్గర నుంచి మళ్ళా ఈ నాలా నీళ్లు మురికి నీళ్ళు అనేసి అన్నీ కాలనీ లోపలికి వచ్చేస్తున్నాయి. నిన్నంతా ఈ మేరకు అంటే 3 నుంచి 4 ఫీట్ వరకు పైకి నీళ్ళు వచ్చేసినాయి. ప్రతి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఈ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ నుంచి పాములు వచ్చినాయి, విష పాములు వచ్చినాయి, అదేవిధంగా పురుగులు జర్రీలు ఇవన్నీ వచ్చినాయి, ఇంట్లోలోకి పోయినాయి. పిల్లలను కాటేస్తే ఏంది పరిస్థితి, పిల్లలని కరుస్తే ఏంది పరిస్థితి, పిల్లలకి ఏమైనా అయితే ఏంది పరిస్థితి. అదేవిధంగా ఈ నాలా నీళ్ళు, ఈ మురికి నీళ్ళు వల్ల ఎన్ని ఇన్ఫెక్షన్స్ అయితే, స్కిన్కి ఎన్ని ఇబ్బందులు డిజీజెస్ వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, వైరల్ ఫీవర్ దీనివల్ల వల్లనే వస్తున్నాయి కదా. కాంట్రాక్టర్లకి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం కదా, మాకు 1000 కోట్ల డబ్బులు ఆగిపోయినాయి, 1000 అందుకే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తలేరు కాబట్టి పని ఆగిపోయింది. కాంట్రాక్టర్లకి సరైన సమయానికి డబ్బులు ఇస్తే పనులు ఎందుకు అవుతాయి సార్? పనికి మాల మెటీరియల్ వాడుతున్నారు ఇక్కడ, అంటే మనుషుల జీవితాలతోటి చెలగాటం ఆడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మనుషుల జీవితాలంటే వీళ్ళకి విలువ లేదు, వీళ్ళు కేవలం వాళ్ళ గురించి, వాళ్ళ మంత్రులు కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకేం లేదు. తెలంగాణలో ఈరోజు ప్రజలకు సామాన్యులకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వాళ్ళకి అని అనుకున్నాం, కానీ అలా కాదు. కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఇది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ నాలాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ నాలాల అభివృద్ధి చేయండి, ఈ నాలాల ద్వారా పేదల ప్రాణాలు కాపాడండి అని చెప్పి మీ తరఫు నుంచి ప్రభుత్వానికి కోరుతున్నాను. ఎన్నో అభివృద్ధి చేశారు, ఏది ఆ బ్రిడ్జ్లు వేశారు, ఆ స్ప్రింగ్ బ్రిడ్జ్లు అని వేశారు, వాటికంటే ముఖ్యము ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నాలా అనేది కంప్లీట్ ట్విన్ సిటీస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి ప్రభుత్వము ఈరోజు నుంచి ప్రతి క్షణము పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళు పడుకునేటప్పుడు ఈ నాలాల విషయము, ఈ కబ్జాల విషయం వాళ్ళు మనసును పెట్టి అభివృద్ధి చేయాలి, ప్రాణాలు కాపాడి పేదవాళ్ళ గురించి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఓపెన్ నాలాలు ఉన్నాయో ఓపెన్ నాలాలు ఉన్న చోట ఫెన్సింగ్స్ ఏర్పాటు చేయాలి, రిటర్నింగ్ వాళ్ళని ఏర్పాటు చేయాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా హైదరాబాద్ నగరవాసులందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దాస్తో నుమాని ఏబీన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.